కన్నీళ్లు మేము చూడదలుచుకోలేదు. ప్రతి పేదవాడికి ప్రత్యామ్నాయం చూపించాలన్నదే నా ఆలోచన. ఇవాళ మూసీలో ఆ దోమలు, ఆ కంపు, ఆ కలుషితంలో బతికే కంటే ఒక మంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి, వాళ్ళు బతకడానికి ఉండనికి ఇచ్చి, వాళ్లకు పని కల్పించి, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కేటీఆర్ కారీస్కి వచ్చిన నొప్పేందే, ఈటెల రాజేందర్ దుఃఖమేందే నాకు అర్థమైతలేదు. ఏంది మీ బాధ? వాళ్ళు మంచిగా బతుకొద్దా? వాళ్ళు ఎప్పటికీ పేదోళ్ళలాగానే ఉండాలి, మూసీల్లో ఉండాలి, వాళ్ళ పేదరికం చూపించి వాళ్ళ దగ్గర ఓట్లు వేసుకొని మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలనా? వాళ్ళు మంచిగా బతుకొద్దా? వాళ్ళు మంచిగా బతుకుతే, వాళ్ళ పిల్లలు చదువుకుంటే మీ దొరతనాన్ని ప్రశ్నిస్తారని చెప్పి ఈరోజు మీరు అడ్డం పడుతున్నారా? అదేవిధంగా బఫర్ జోన్లు ఉన్నోళ్ళను మీలాంటి మోసగాళ్ళు వాళ్ళకి అమ్ముతే వాళ్ళకి ఏ నష్టపరిహారం ఇద్దామో చెప్పండి. ప్రభుత్వం కొట్టుపోలే, ప్రభుత్వం మొత్తం దివాలా తీయలే. నువ్వు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, ప్రభుత్వం నిధులు తెద్దాం, తెచ్చి వాళ్ళని ఆదుకుందాం. ఏ విధంగా వాళ్ళను తొలగించడం ద్వారా వాళ్ళకి న్యాయం చేద్దామో చెప్పండి. చెరువులలో ఉన్న ఎఫ్టీఎలు తొలగించాల్సిందే, బఫర్ జోన్ అక్రమ నిర్మాణాలు తొలగించాల్సిందే, కాలువలలో నాలాల ఆక్రమణలు తొలగించాల్సిందే, మూసీలో ఉన్న అక్రమ నిర్మాణాల నుంచి బెడ్లో మూసీ రివర్ బెడ్లో ఉన్న పేదలు ఇల్లు తొలగించాల్సిందే, బఫర్ జోన్లోనే తొలగించాల్సిందే. తొలగించేటప్పుడు వాళ్ళకి ఏ విధంగా ఆదుకోవాలనో ప్రభుత్వం ప్రణాళిక చేస్తుంది. ప్రజలకు పేదలకు సంక్షేమం అమలు చేయడానికి పనికిరాదా? రాజేందర్ గారు, నరేంద్ర మోడీ గారిని అడగండి, ఈ పేదలను ఎట్లాదుకుందామో నిధులు తెద్దాం, మాకేం అభ్యంతరం లేదు, పిలువు మీ కిషన్ రెడ్డిని, బండి సంజయ్ గారిని, నువ్వే లీడ్ చేయి, నువ్వే ముందు ఉండు, మేము నీ వెనకాల్లో నించుంటాం. 15 మంత్రిగా చేసినావు కదా రాజేందర్ గారు, రాష్ట్రంలో నీకు అనుభవం ఉంది కదా, ఈరోజు ఎంపీ కదా, మీ నాయకుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా, నువ్వే మా ముందోరసలు నిలబడి, మేము మీ వెనకాల ఉంటాం. నా మొత్తం మంత్రివర్గాన్ని తీసుకొని వెనకాల వస్తాం, మోడీ దగ్గరకు పోదాంపా, ఓ 25,000 కోట్ల రూపాయలు ఇప్పి, ఎవరొద్దన్నారు? లేదు, ప్రభుత్వం ఏం చేయాలనో చెప్పు. ఇల్లు లేని పేదవాడికి ఇల్లు ఇవ్వడం నేరమా? వాళ్ళ పిల్లలకు చదువు చెప్పించడం నేరమా? వాళ్ళ ఇల్లు తరలించడానికి 25,000 రూపాయలు వాళ్ళకి తోవ ఖర్చులకు ఇవ్వడం నేరమా? అవి చేస్తుంటే మీరు ఎందుకు అడ్డం పడుతున్నారు? బఫర్ జోన్లు ఉన్నోళ్ళకి కూడా ఒకవేళ 2 అంతస్తులు ఇల్లు ఉంటే వాళ్ళ నష్టపరిహారం ఏం చేద్దామో చెప్పండి. మీరు కింద నల్గొండ జిల్లా ఎల్బీనగరు, మహేశ్వరము, ఇబ్రహీంపట్నము, మునుగోడు, తుంగతుర్తి, నకరేకల్లు, భువనగిరి, ఆలేరు, ఇవన్నీ మూసీ ప్రాజెక్టు కింద 40,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇక్కడి నుంచి అక్కడికి మురుగునీళ్ళు పోయి ఒక పక్కన ఫ్లోరైడ్, రెండో పక్కన మూసీ మురికి నల్గొండ జిల్లా ప్రజలు బతకలేని పరిస్థితిలో ఉంటే ఆ నల్గొండను ప్రక్షాళన చేయడానికి ఈరోజు ఒక ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డుకుంటారు. రేపు పొద్దుగాల ఏ మోకం పెట్టుకొని నల్గొండలు తిరుగుతావు కేటీఆర్? నువ్వు నల్గొండలు కాలు పెట్టు, పో ఈరోజు భువనగిరి, ఆలేరు, నకరేకల్లు పోయిరాపో ఒకసారి, పోయి వస్తే నీకు హరీష్ రావుకి అక్కడ ఏముందో పరిస్థితి తెలుస్తుంది. మూసీ మురుగుతోనే అక్కడ పంటలు ఎట్లా కలుషితం అవుతుందో పోదంపా. అక్కడ నీళ్లు తాగి పశువులు చచ్చిపోతున్నాయి, అక్కడ పాలు కూరగాయలు కూడా తినలేని పరిస్థితి ఉన్నాయి, ఆకు కూరలు కూడా ఈ కలుషితమైన నీళ్ళ వల్ల ఎంత కాలుష్యం వచ్చి ఎంత విషంగా మారిందో నల్గొండ జిల్లా. ఈరోజు వాళ్ళు విషం దిగమింగుకొని నల్గొండ ప్రజలు బతుకుతున్నారు. ఇవాళ విషాన్ని దిగమింగుతున్నది నల్గొండ. ఆ నల్గొండను బాగు చేయడానికంటే మూసీ ప్రక్షాళన చెయ్యాలి. ఆ మూసీని బాగు చేద్దామని మేమంటే మీరు అడ్డం పడుతున్నారు. అంటే నల్గొండ ప్రజలు సావాల్సిందేనా శాశ్వతంగా? ఒక పక్కన ఫ్లోరైడ్ ప్రాబ్లము, రెండో పక్కన మూసీ కలుషితము, ఈ రెండింటితో నల్గొండను చంపేద్దామా? ఇదేనా మీ కోరిక? మీకు ఓట్లు వేయలేదు నల్గొండలో ఒక సీటు గెలవకపోతే నల్గొండ ప్రజల్ని చంపేద్దామని స్కీమ్లు వేస్తారా? బావా బామార్దులు కలిసి అని నేను అడుగుతున్నాను.